నమస్కారం స్ఫూర్తికి స్వాగతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న వేళ ఈ వైరస్ ను కట్టడి చేయడానికి పలు దేశాల్లో లాక్ డౌన్ నిబంధనలు అమలులోతున్నాయి ఈ లాక్ డౌన్ ఆంక్షల వల్ల అత్యధిక శాతం మంది ప్రజలు ఇళ్ళకే పరిమితం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి దీంతో వారాల తరబడి కుటుంబ సభ్యులంతా కలిసే ఇళ్ళల్లో ఉండాల్సి వస్తోంది ఇది వారి మధ్య పరస్పర అవగాహన పెంచి మానవ సంబంధాలను మెరుగుపరుస్తుందనేది ఓ భావనైతే ఇది నాణానికి ఒక వైపుగానే మిగిలిపోతోంది ఎందుకంటే కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్టే తయారయ్యారు కొందరు ప్రబుద్ధులు కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తే ఈ లాక్ డౌన్ కొంతమంది ఇళ్ళలకు భర్తలు ఇతర కుటుంబ సభ్యుల నుంచి మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతోంది ఇన్నాళ్ళు భర్త ఉద్యోగం వ్యాపారాలు అంటూ బిజీగా ఉండగా లాక్ డౌన్ పుణ్యమాని ఇక తమతోనే 24 గంటలు గడుపుతారని వారు అనుకున్నారు అయితే వారి అంచనాలు తలకిందులయ్యాయి ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ భార్యల చేత మరింత చాకిరీ చేయిస్తున్నారని మద్యం లభించక భార్యలను వేపుకు తింటున్నారని తేలింది దీంతో గృహహింస కేసుల సంఖ్య పెరిగింది ఈ విషయాన్ని స్వయంగా ప్రస్తావించిన ఐక్యరాజ్య సమితి మహిళల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని పలు దేశాలను కోరిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ క్రమంలోనే గృహహింసను అరికట్టడానికి మహారాష్ట్రలోని పూణే అధికారులు వినూత్న చర్యలు చేపట్టారు ఇళ్లల్లో భార్యలు మహిళలను వేధించే పురుషులను క్వారంటైన్ కు తరలించాలని నిర్ణయించారు మరి ఈ నేపథ్యంలో అసలు లాక్ డౌన్ వల్ల అంది వచ్చిన సమయాన్ని కొంతమంది ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు ఈ సమయంలో గృహహింస పెరిగిపోవడానికి తాత్కాలికమైన ఉద్రిక్తతలు ఉన్మాదమే కారణమా వంటి విషయాలను ఇవాళ స్ఫూర్తిలో చర్చిద్దాం మీ అభిప్రాయాలను కాల్ చేసి మాతో పంచుకోవచ్చు అలాగే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హేమలత రెడ్డి గారు ఫ్యామిలీ కౌన్సిలర్ వారితో మాట్లాడదాం నమస్తే అండి ముందుగా మనం ఒక వీడియోని చూద్దాం అసలు ఈ విషయాన్ని ప్రస్తావించే వీడియోని ఒకసారి మనం చూద్దాం వీడియో ప్లీజ్